రాజకీయ కుట్రతోనే ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు మంత్రి మల్లారెడ్డి. తమనే కాదు సీఎం కేసీఆర్ ను సైతం ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. పేదల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. మోసం చేసి చిన్న కొడుకు మెడికల్ కాలేజ్ అంతా టైప్ చేస్తే రాంగ్ తయారు చేసారు. అంతా రాంగ్ స్టేట్మెంట్ తయారు చేస్తే మేము సైన్ చేయమని చెప్పినాం. చేసిన గల అంతలమే పెద్ద కొడుకు దాన్ని తోలకపోయి ఆడ సైన్ చేపిద్దాం, మ్యాటర్ అంతా చెప్పుదామండి. దొంగతనానా నేను ఇడికి పోయిలో పట్టి సైన్ చేపించి ఆ ఫైల్ అంతా ఇడిపోయింది. ఇంత దుర్మార్గం తెలియదు. నా కొడుకుల తాన కానీ నా తాన కానీ రూపాయి దొరకలే. మేమంతా కూడా పర్ఫెక్ట్ గా నిజాయితీగా పర్ఫెక్ట్ గా చేసి అడ్డంగోలుగా అందులో బ్లాక్ మనీ ఉందని, అది ఉన్నదని, డొనేషన్స్ ఉన్నాయని ఇష్టం ఉన్నట్టు టైప్ చేసి సైన్ తీసుకున్నాడు. ఇంకా దొంగతనం అవసరమేముంది వీళ్ళకు? దొంగతనం అవసరమే. ఇప్పుడు నేను ఉరికిన ఆదర బాధల మేము కంటే ఉరికిన ఇంత అర్జెంట్ గా సైన్ తీసుకో, మమ్మల్ని తీసుకుపోతాని వీడికి పిలిపిస్తాను, మమ్మల్ని దోలకపోయి సైన్ చేపిస్తాను. ఆఫీసర్ ఉన్నాడు, రాసిన రిపోర్ట్ తప్పంటారా? రిపోర్ట్ హాస్పిటల్ ఉన్నాడే, బీమారు ఉన్నాడు. ఇష్టం ఉన్నట్టు అర్జెంట్ ఏముంది సైన్ చేస్తాను, మమ్మల్ని మా ముంగడే చేస్తానన్నారు 10 గంటలకు. మా ముందరకు చేయకుండా వాడిని అలాగే చెప్పిస్తారు. చిన్నోని చెప్పిస్తారు. చిన్నోది ఏటకల మొత్తం మోసం ఉంది. నాకు డౌట్ వచ్చి ఉరికినా ఇంకటకల దబదబ సైన్ చేపించి పైలీడికి పంపించిన ప్రధానంగా వాడు బీమారు ఉండు, వాడు సైన్ చేసి మనం బయటనట్టే కదా. మాకు చూపించి సైన్ చేయమను. మేమేం దొంగతం ఇప్పుడు మాకు చూపించలే, అందుకే కదా ఉరికినా. నేను ఇప్పుడు పట్టుకొచ్చిన నేను మాకు చూపించమంటున్నాం. రిపోర్ట్ లో ఏముందో మళ్ళోసారి రాపి ఇప్పుడు పోకమంటున్నాము. మా తను ఏముందో మాకు చూపించి ఇప్పుడు మాకు రిపోర్ట్ లో ఏం దొరికిందో, మా తను ఏం ఆస్తులు ఉన్నాయో రాయాలి కదా. మేమేమేమి దొంగతనం చేసినాము, మా తను ఏమేమి బ్లాక్ మనీ ఉందో, మేమేమి డొనేషన్ తీసుకున్నాం మాకు చూపించి రాయండి. నీ ఇష్టం ఉన్నట్టు రాసుకోండి. రేపు ఆడ మనం జవాబు చెప్పాలి కదా మా సైన్ చేస్తే. ఇంత మోసం వాళ్ళు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఆఫీసర్లా, లేక రాత్రి పూట పగడి దొంగల వాళ్ళు పగబట్టాయా? వాళ్ళంతా దుర్మార్గం చేయాలి. ఎంత ఎంత అవసరం? నన్ను 10 గంటలకు చెప్పారు నేను దొరకపోయి సైన్ చేపిస్తామన్నారు. నీకు మీ కొడుకులు అందరు మన హెల్త్ బాగాలేదు, నువ్వు సైన్ తీసుకోకమని చెప్పిన చెప్తే కూడా ఇక్కడ అధికారులు చెప్పి మళ్ళా ఆయనతో దబ నేను ఇటుక బయలుదేరి లోపల సైన్ చేసి పంపించిన. దయచేసి మీ మీడియా ద్వారా చెప్తున్నా, మా సీఎంకు తెలపండి. మాకు చాలా దౌర్జన్యం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన మా కొడుకు సైన్ చేసిన కాపీ మళ్ళా రీఫైల్ చేయమను, రీసైన్ చేయమను. అది మాకు ఇచ్చేసి మళ్ళీ కొత్తది రేపు పొద్దుగాలు తయారు చేయము. ఇప్పుడు మేము పారిపోతలేం కదా. మేము అన్ని చూపిస్తున్నాం, ఏమేమి ఉన్నాయో అన్ని చూసుకోమంటున్నాం. క్లియర్గా మాకు నచ్చ చెప్పి మాకు చూపించి సైన్ తీసుకుంటాం.